ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా బోనకల్ గ్రామ ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ వివాహానికి హాజరయ్యారు. అనంతరం బోనకల్ మండలంలో ఎంపీ నామ చొరవతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను పలువురు లబ్ధిదారులకు అందించారు. అలానే మండల పరిధిలోని రావినూతల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను పరిశీలించారు. తర్వాత కలకోట గ్రామంలో ఇటీవల మరణించిన చావా వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తూటికుంట్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు గడ్డం వెంకటేశ్వరరావు కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా వారి నివాసానికి వెళ్లిన ఎంపీ నామ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, తెరాస నాయకులు, డిసిసిబి డైరెక్టర్లు తుల్లూరి బ్రహ్మయ్య, ఐలూరి వెంకటేశ్వరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, బోనకల్ మాజీ జెడ్పీటీసీ బానోత్ కొండ, ఎర్రపాలెం జెడ్పీటీసీ శీలం కవిత, కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, తన్నేరు రవికుమార్, రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్, మదిర ఏఎంసీ వైస్ చైర్మన్ జంగారవి, సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.